భావించి జ్యుడిషియల్ కస్టడీకి పంపిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ గాని ఆ పార్టీ తిక మార్గనిర్దేశం చేసే చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన పార్టీ గాని ఎల్లో మీడియా అలాగే ఆయనకు సంబంధించిన దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించి ఊడలు దిగిన మర్రి చెట్టులాగా దేశమంతా విస్తరించిన ఒక వ్యవస్థ వ్యవస్థలనే మేనేజ్ చేయగలిగి మానిపులేట్ చేయగలిగిన మహా వ్యవస్థ అందులో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు బ్రోకర్లు ఉంటారు పొలిటీషియన్స్ కొంతమంది ఉంటారు అదర్ వ్యవస్థల్లో ప్రముఖులు ఉంటారు అందులో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరిని బలవంతంగా దించి వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించడం అలాగే ప్రపంచం తల్లకిందులైనట్టు అన్యాయంగా ఘోరంగా ఒక 73 ఏళ్ల వృద్ధుణ్ణి హింసిస్తున్నట్టు 3 రోజులుగా 4 రోజులుగా ఇస్తున్న పిక్చర్ లేదా అలాంటి చిత్రం సృష్టించడానికి వీళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రయత్నం అది చూస్తే అసలు ఇష్యూ ఏంటి వీళ్ళు చేస్తున్న హడావుడి హంగామా దేనికి కోర్టు కూడా ప్రైమ్ ఆఫీసి కేసు ఉందన్నాక లేదు పెట్టిన కేసులో చిన్న పిల్లవాడిని అడిగినా 1 2 3 4 పాయింట్స్ చూస్తే ఒక కాన్స్పిరసీతో ఒక కుట్రతో రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం కలిగించి నేరుగా నష్టం అదేదో తాత్సారం వల్లనో కాదు దోపిడీ ప్రజల సొమ్ము 371 కోట్లు ఇటు పక్కకు పంపేసేయడం అది చేయడానికి దానికి ముందు పరంపరగా ఒక యజ్ఞంలాగా కుట్రలతో కూడిన యజ్ఞంలాగా వాళ్ళు చేసిన ఏది వేసిన వ్యూహాలు కావచ్చు వాటిని అమలు చేసిన తీరు కావచ్చు ఇవన్నీ ఏటి అవన్నీ అవన్నీ ఒట్టివే ఊహల ఎవడైనా దొంగతనం పట్టుకుంటే అరెస్ట్ చేయడం మానవ హక్కులకు భంగం అంటే ఎట్లా హత్య చేసిన వాడిని హంతకుణ్ణి అక్కడ హత్య జరిగింది ప్రూఫ్లు ఉన్నాయి డెడ్ బాడీ లేదు హంతకుడు ఈయన అనడానికి ఆధారాలు ఉన్నాయి అరెస్ట్ చేస్తే అన్యాయం జరిగిపోతుంది ఘోరం జరిగిపోతుంది అంటే ఎట్లా కొనే అనుమానం ఉంది అనడానికి ఆధారాలు లేకపోతే ఏదన్నా అనుకోవచ్చు పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు ఏజెన్సీ పక్కా ఆధారాలతో ఆయన ప్రభుత్వంలో ఉండగానే నేషనల్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది మరి బాబు మీ దగ్గర దోపిడీ జరిగింది అని అక్కడి నుంచి వార్నింగ్ బెల్ మోగించింది వార్నింగ్ ఇచ్చింది సరే దోపిడీ చేసిన వ్యక్తే దీంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు దాన్ని పక్కన పెట్టి ఆధారాలు ఏమున్నాయో వాటిని తుడిచేసినారు తర్వాత ఆ దాని ఆధారంగా సెంట్రల్ ఏజెన్సీ ఆధారంగా ఏపీసీఐడి కేసు బుక్ చేసి దానికి సంబంధించి కొన్ని అరెస్టులు అవి చేశాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది వాళ్ళ పాత్ర మనీ లాండరింగ్ మీద మెయిన్ దృష్టి పెట్టి మనీ లాండరింగ్ ఎక్కడ వచ్చింది బయటకు పోయిన డబ్బు షెల్ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో క్యాష్ డ్రా చేసి చేరాల్సిన చోటు చేర్చినారనేది వీటన్నిటికీ ఇంకొక కీలకమైన అత్యంత ముఖ్యమైనది ఉంది ఏ కంపెనీ పేరైతే సీమెన్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు అసలు మాకు సంబంధమే లేదు మేము లేము సీన్లోనే వాళ్ళండి ఇంత జరిగిన తర్వాత కూడా